హలో, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రియాంక చరణ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అన్నమాట. నేను ఈరోజు చరణ్కి డీటాన్ చేయబోతున్నాను. మీరు కూడా ఇంట్లో మీ హస్బెండ్కి కానీ, బ్రదర్స్కి కానీ, లేకపోతే ఫాదర్కి కానీ ఎవరికైనా ఇలా ట్యాన్ ఉంటే సో మీరు ఈజీగా ఇంట్లోనే రిమూవ్ చేయొచ్చు. ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ అయితే చరణ్ అస్సలకి ఈ మధ్య అని కాదు, నార్మల్గా అస్సలు చేయించుకోడు. ఈ మధ్య కొంచెం ఎండలో ఎక్కువ, అంటే ఆంధ్రాకి కూడా వెళ్ళేసి వచ్చాడు, ఎక్కువ ట్యాన్ అయిపోయాడనమాట. సో అందుకని నాకే చూడ్డానికి అంత ట్యాన్ కనిపిస్తూ ఉంది, ప్లీజ్ చేస్తాను అని చెప్పి కూర్చోబెట్టి వీడియో కూడా చేద్దామని స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను క్లెన్స్ చేస్తున్నాను. క్లెన్జింగ్ మిల్క్తో మనం క్లెన్స్ చేయాలి. ఫస్ట్ ఎక్కడైతే మనకు ఆ ట్యాన్ ఉందో ఆ ఏరియా మొత్తం నీట్గా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తూ మనం క్లెన్స్ అనేది చేయాలి. సో ఆ క్లెన్స్ చేస్తే పైన ఉన్న డర్ట్ కొంచెం పోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నేను యూజ్ చేసిన క్లెన్జింగ్ మిల్క్ నేచర్స్ ఎసెన్స్ ఫేషియల్ కిట్లో వస్తుంది. సో ఆ క్లెన్జింగ్ మిల్క్ నేను యూజ్ చేశాను. సో క్లెన్జింగ్ మిల్క్ అయితే ఒక 3 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ క్లెన్స్ చేయండి, బాగా మసాజ్ చేస్తూ చేయండి. తర్వాత మనం రిమూవ్ చేసేయచ్చు. నేను ఇక్కడ ఎలా అయితే చేస్తున్నానో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టున్నాను. సో అలా చేసి మనం రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ నేను రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడైతే ఎటువంటి రిజల్ట్ అనేది కనిపించదు. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, నేను ఇంత ప్రాసెస్లో అసలుకి ఎలాంటి రిజల్ట్ వస్తుందంటే 100%, 200% రిజల్ట్ వస్తుందని మాత్రం చెప్పట్లేదు. ఇంత ట్యాన్ ఎన్నో మంత్స్ నుంచి, ఇయర్స్ నుంచి పెట్టుకున్న ట్యాన్ ఒకే ఒక్క దాంట్లో, అంటే ఒక్క సిట్టింగ్లోనే మొత్తం పోతుంది అంటే అది అసలుకి ఇంకా కెమికల్ పీల్స్ లాంటివి అలాంటివి చేసుకోవాలి, ఇలాంటివి కాదు. సో ఇలాగా ఒక 4 to 5 times 4 sittings కానీ 5 sittings కానీ జరిగితే కానీ మొత్తం ట్యాన్ పోవడానికి మనకు రిజల్ట్ రాదనమాట. కానీ ఇక్కడ చాలా విజిబుల్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ నేను అప్లై చేసింది రాగా డీటాన్ ప్యాక్ అప్లై చేశాను. అప్లై చేసి ఒక 20 మినిట్స్ అలానే వదిలేసి తర్వాత మసాజ్ చేస్తూ నేను రిమూవ్ చేస్తాను. సో నేను చెప్పినట్లుగా ఎంత ట్యాన్ మనకు పోతుంది ఈ అంటే ఈ ప్రాసెస్లో, అంటే ఇప్పుడు రాగా డీటాన్ వేశాను కదా, ఓన్లీ రాగా డీటాన్ వేసుకుంటే ఒక 20% దాకా మీకు అసలు రిజల్ట్ కూడా అంత కనిపించదు, కానీ ట్యాన్ అయితే పోతుంది అనమాట. ఇలాగే ఎవ్రీ 10 డేస్కి కానీ మీరు చేసుకుంటూ ఉంటే, ఓన్లీ ప్యాక్ వేసుకుంటే, ఇలా క్లెన్స్ చేసుకొని ప్యాక్ వేసుకుంటూ ఇంకా సన్స్క్రీన్ యూజ్ చేస్తూ ఉంటే కనుక మీకు ట్యాన్ బాగా రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలా కాకుండా జస్ట్ ఓన్లీ ఒక ప్యాక్ వేసేసుకొని మనకు అస్సలకి రిజల్ట్ రాలేదు, ఇంత కాస్ట్ ఖర్చు పెట్టాం అనుకుంటే రాదనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఆ ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత స్క్రబ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసిన స్క్రబ్ వచ్చేసి లోటస్ స్క్రబ్ అనమాట. సో దీంట్లో మరీ అంత హార్ష్ పార్టికల్స్ ఉండవు, బట్ స్క్రబ్బింగ్ చేస్తే డెడ్ స్కిన్ అనేది పోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ స్క్రబ్బింగ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఈ స్క్రబ్బింగ్ కూడా 2 to 3 మినిట్స్ మనం నీట్గా స్క్రబ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ రుద్దేయద్దు, ఎందుకంటే మరీ ఎక్కువ రుద్దేస్తే ఆ స్కిన్ కూడా బాగా మంట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని అలా కాకుండా నీట్గా కొంచెం ప్రెషర్ ఇస్తూ స్క్రబ్బింగ్ చేయండి. ఇంకా నేను చరణ్కి ఫేస్ క్లీనప్ కూడా చేస్తున్నాను, అంటే సేమ్ టైంలోనే. సో అందుకని ఫేస్కి ప్యాక్ కూడా వేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ప్యాక్ వేస్తున్నాను ఫైనల్గా, స్టీమ్ కూడా చేశాను నెక్కి, అది నేను క్లిప్ మిస్ చేశాను, స్టీమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత నేను ప్యాక్ వేస్తున్నాను. ఇది ఏం ప్యాక్ యూజ్ చేస్తున్నాను అంటే నేచర్స్ ఎసెన్స్లోనే ఫ్రూట్ ఫేషియల్లో ఫ్రూట్ ప్యాక్ ఉంటుంది అనమాట, ఆ ప్యాక్ వేస్తున్నాను. దీనివల్ల మనకు కొంచెం బ్రైట్నెస్, అంటే స్కిన్ అనేది కొంచెం బ్రైట్ అవుతుంది. దీనివల్ల కూడా మనకు కొంచెం అంటే ట్యాన్ రిమూవింగ్ అవ్వడంతో పాటు మంచి గ్లో కూడా వస్తుంది అనమాట స్కిన్లో. సో అందుకని ఈ ప్యాక్ వేసి ఇది కూడా ఒక 20 మినిట్స్ అలానే వదిలేసి ఇక్కడ నేను రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఇక్కడ నేను రిమూవ్ చేసేటప్పుడే తెలుస్తుంది బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అని చెప్పేసి. ఇక్కడ పూర్తిగా ట్యాన్ అయితే 100% పోలేదు, కానీ 40 to 50% అయితే ఫస్ట్ సిట్టింగ్లోనే పోయింది. చాలా విజిబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. బ్యాక్ నెక్ డీటాన్ గురించి చాలా మంది కామెంట్స్లో అడిగినట్టు నేను బ్యాక్ నెక్ డీటాన్ చేసేసాను. సో రిజల్ట్స్ అయితే మీరే చూస్తున్నారు. ఈ వీడియో మీరు కూడా చూసి ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై బై, టేక్ కేర్.